ప్రేమనిస్తంతో ప్రేమం. ఒక్కడు అందర్నీ బలంతో భయపెట్టినప్పుడు ఆ అందరూ కలిసి ఒక్కటిగా మారిపోయి ఆ ఒక్కడిపై ఎదురు తిరిగితే. మీరు వింటున్నారు ప్రేమం, మీ ప్రేమనిస్తంతో. ఇది ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎం. బస్ నెంబర్ 541 కనాట్ ప్లేస్ దగ్గరలోని జంతర్ మంతర్ బస్ స్టాప్ నుండి బయలుదేరి ఆల్ ఇండియా రేడియో, ఉద్యోగ భవన్, తుగ్లక్ రోడ్, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్, ఎండ్రోస్గంజ్, చిరాగ్, చిత్తరంజన్ పార్క్కి చేరుకుంటుంది. చిత్తరంజన్ పార్క్ ఉండే ఏరియాని ఇది వరకు బెంగాలీ కాలనీ అనేవారు. తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన బెంగాలీ శరణార్థుల కోసం కట్టుబడింది. అందుకని ఆ బస్సులో ఎక్కువ మంది బెంగాలీలే ఉంటారు. వాళ్ళందరూ కనాట్ ప్లేస్లోని గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ బ్రతుకు బండి సాగిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం ఆ బస్సు దాని స్టార్టింగ్ పాయింట్ అయిన జంతర్ మంతర్ స్టేజ్లో ఆగింది. అప్పుడప్పుడే అందులోకి ఎక్కుతున్న వాళ్ళు, అప్పటికే ఎక్కు కూర్చున్న వాళ్ళు కూడా భయం గుప్పిట్లో ఉన్నారు. ఆ భయానక వాతావరణం ఆ రోజు ఆ బస్సులోనే కాక దేశ రాజధాని ఢిల్లీలోనూ, కేవలం అక్కడే కాకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతటా అలుముకుంది. ఎందుకంటే ఆ రోజు ఉదయం దేశ ప్రధానమంత్రి కొందరు యువకులు హత్య చేశారు. ఒక్కసారిగా ఆ ఘోరం జరగడంతో దేశ ప్రజలంతా ఎంతో భయపడ్డారు. బస్ నెంబర్ 540లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా శబ్దం పైకి రాకుండా గుసగుసలాడుకుంటుండేవారు. తీరా డ్రైవర్ వచ్చి సీట్లో కూర్చొని బస్సును బయలుదేరదీస్తుండగా ఇద్దరు ఆడవాళ్ళు చేతులెత్తి బస్సును ఆపి ఉరుకులు పరుగులతో ఎలాగైతేనేం బస్ ఎక్కేశారు. వారిలో ఒక ఆమె కాస్త నలుపు రంగులో ఉన్న 25 ఏళ్ల యువతి, పైగా ఆమె గర్భవతి కూడా. ఆమె చేతిలో ఓ బట్టల మూట కూడా ఉంది. ఇక రెండో ఆమెకు ఇంచుమించు 55 ఏళ్లుంటాయి. ఆమె చంకలో ఒక 3 ఏళ్ల పిల్లాడు. ఎలాగైనా సరే ఆ బస్సు అందుకోవాలని దూరం నుంచి ఆపసోపాలు పడుతూ వచ్చినందున అసలే పెద్ద శరీరం గల ఆ పెద్దావిడ తెగ ఆయాసపడుతూ ఉంది. ఆ ఆడవాళ్ళిద్దరూ తప్ప మిగతా ప్రయాణికులందరూ కూర్చొనే ఉన్నారు. బేటా, ఎవరన్నా లేచి సీటిస్తారేమో అడిగి నువ్వు కూర్చో అమ్మా, అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ యువతి వంక చూస్తూ అందరికీ వినపడేటట్లు బిగ్గరగా అరిచి చెప్పింది ఆ పెద్దావిడ. ఆవిడ పేరు లక్ష్మి. ఆ స్త్రీలిద్దరూ తప్ప మిగతా ప్రయాణికులందరూ కూర్చొనే ఉన్నారు. బేటా, ఎవరన్నా లేచి సీటిస్తారేమో అడిగి నువ్వు కూర్చో అమ్మా, అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు అంటూ ఆ యువతి వంక చూస్తూ బస్సులో అందరికీ వినపడేటట్లుగా బిగ్గరగా అంది ఆ పెద్దావిడ. ఆవిడ పేరు లక్ష్మి. ఒకవేళ ఆ గర్భవతి అడిగితే తాము లేచి సీటు ఇవ్వలేదనే ఇబ్బందికర పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం సీట్లలో కూర్చున్న వారు ముఖాలు అటువైపు తిప్పుకున్నారు. మరికొందరు తలలు వంచుకొని కూర్చున్నారు. కొందరు కిటికీలోంచి బయటికి చూస్తున్నట్లు నటిస్తుంటే మరికొందరు సాయంత్రం న్యూస్ పేపర్లో ముఖాలు దాచుకున్నారు. ఆ పరిస్థితిలో బస్సు నడిమధ్యలో సీట్లో కూర్చుని ఉన్న ఒక యువకుడు లేచి ఆ యువతికి సీటు ఇవ్వబోయాడు. ఈ గర్భిణి మీద ఇంతమందికి లేని సానుభూతి నీకు మాత్రం ఎందుకు, నువ్వు కూర్చోబాబు అంటూ అతని భుజం మీద చెయ్యేసి నొక్కి కూర్చోబెట్టింది లక్ష్మి. పర్వాలేదమ్మా, నేను నెక్స్ట్ స్టాప్లో దిగిపోతాను అంటూ మళ్ళీ తన సీట్లోంచి లేచి నిలబడతాడు అతను. అయితే సరే బాబు, బేటా నువ్వు ఆ సీట్లో కూర్చో, కాస్త ఈ రమేష్ గారిని అందుకొని కాళ్ళ మీద కూర్చోబెట్టుకో, అలానే ఆ బట్టల మూట జాగ్రత్త, నీ చేతికి తగిలేలా సీటు పక్కనే పెట్టుకో. ఇప్పటి వరకు నడుం మీద నుంచి జారిపోతున్న పిల్లాడి మీద ధ్యాసతో ఉన్న ఆవిడ మనసు ఆ బరువు దిగిపోవటంతో చెల్లా చెదురైన ఆలోచనలు ప్రవాహంలో పడి కొట్టుకుపోసాగాయి. మనసులో మెదులుతున్న ఆలోచనలన్నీ ప్రధానమంత్రి గురించే కాదు, ఆ అమానుష హత్య ఓ పక్క ఆమెను కలవరపెడుతున్నా, తను తన కోడలు పడుతున్న అవస్థల గురించి తామిద్దరూ మరికాస్త మెరుగైన జీవితం గడపడానికి ఏం చెయ్యాలనే దాని గురించి ఆలోచిస్తుందామె. ఈ మధ్య తమ జీవితాలలో సంభవించిన విషాద సంఘటనల గురించి, రోజూ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆలోచిస్తూ కుమిలిపోతుంది. చిరాగ్ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళు బస్సులో సీట్లు దొరక్క కనాట్ ప్లేస్ వరకు నిలబడే ఉన్నారు.
వయసులో పెద్దదైనా తన చంకలో పిల్లాడు జారిపోతుంటే, ఎత్తుకోలేక అవస్థలు పడుతున్నా, కడుపుతో ఉన్న తన కోడలు బట్టల మూటను మోయలేక కష్టపడుతున్నా, కూర్చున్న వాళ్ళెవరూ తమ మీద జాలిపడి లేచి సీటు ఇవ్వలేదు. ఇటీవల లక్ష్మి ఆమె కోడల జీవితాల్లో సంభవించిన విషాద సంఘటనల గురించి, నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉంటుంది లక్ష్మి. ఒకవేళ తమ సౌకర్యాన్ని త్యాగం చేసి ఎవరన్నా సీట్లిచ్చినా, అంత మాత్రం చేత తన బతుకు కోడలి బతుకు పూలబాట అవుతుందా అని అనుకుంది. 5 నెలల కిందట తన కొడుకు అనిల్ నడుపుతున్న ఆటో భారీ ట్రక్కును ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఏడ్చి ఏడ్చి సంతోషమంటే ఏమిటో మర్చిపోయిన కోడలు తన 3 ఏళ్ల కొడుకు రమేష్ కోసం, కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం బ్రతుకుతుంది. ఒక పక్క మొండి వ్యాధులతో సహజీవనం చేస్తూ, ఎన్ని శారీరక బాధలున్నా తనకు అండగా కొడుకు ఉన్నాడన్న ధైర్యంతో బతుకుతున్న అనిల్ తండ్రి కొడుకే పోయాక తను బతకడం ఎందుకు అనుకున్నాడేమో. నెల తిరగకుండానే నిద్రలోనే ప్రాణాలు వదిలి పైలోకానికి వెళ్ళిపోయాడు. దాంతో చిరాగ్ ఢిల్లీలోని ఓ పాత ఇంట్లో ఒక చిన్న పోర్షన్ అద్దెకు తీసుకుని ఉంటున్న తమ జీవితాలకు దారి తెన్ను లేకుండా పోయింది. ఇక కోడలు తండ్రి మంచి టైలర్ గనుక, విధవరాలైన కుమార్తెకు రకరకాల నైటీలు కుట్టడం 3 నెలల్లోనే నేర్పించి బతుకు తెరివి చూపించాడు. ఓ సెకండ్ హ్యాండ్ కుట్టు మిషన్ను ఆమెకు వాయిదాల పద్ధతి మీద ఇప్పించాడు. లక్ష్మి తన కోడలు పడుతున్న కష్టాల గురించి తలుచుకుంటూ బాధపడుతోంది. లక్ష్మి కోడలు తండ్రి మంచి టైలర్ కావడంతో 3 నెలల్లోనే బట్టలు కుట్టడం నేర్పి, జన్పదలో ఆ తండ్రికి తెలిసిన 2 బట్టల దుకాణాలకు నైటీలను కుట్టి ఇచ్చే పనికి కుదిర్చాడు. ఆ షాప్ నుండి బట్టల మూటను, వారికి కావలసిన నమూనా నైటీలను ఇంటికి తీసుకెళ్లి కుట్టి మళ్ళీ వాటిని తెచ్చిస్తూ ప్రతిఫలంగా వచ్చే పైసలతో ఇల్లు గడుపుతూ ఉండేదామె. ఆ వచ్చే కొద్దిపాటి సంపాదనతో దరిద్రాన్ని దూరం చేయలేకపోయినా, ఆకలి పిశాచాన్ని మాత్రం తరిమి కొట్టగలిగేది. ఇక రేపటి నుంచి ఆ కోడలు మరో 3 వండి పెట్టాలి. పైగా ఇప్పుడిక పురుడు పుణ్యము, పుట్టబోయే శిశువు ఖర్చులు, ఇలా చాలా పెద్ద ఖర్చే ఉంది. ఒక్క కుదుపుతో హఠాత్తుగా బస్సు ఆగిపోవడంతో లక్ష్మి ఆలోచనలు నిలిచిపోయాయి. INA మార్కెట్ సమీపంలో రోడ్డు మీద పెద్ద పెద్ద బండరాలను పేర్చి కొంతమంది రాస్తారోకో చేస్తున్నారు. వాళ్ళల్లో కొందరు గుంపు కూడి గొంతులు చించుకొని అరుస్తున్నారు. అలా ఆ గుంపు నినాదిస్తూ ఓ చిన్న గుంపు బస్సులోకి చొరబడింది. ఆ గుంపులోని కొంతమంది చేతుల్లో ఇనుప కడ్డీలున్నాయి. ఇంకొకడు పెట్రోల్ డబ్బా పట్టుకొని ఉన్నాడు. బొంగురుపోయిన బండ గొంతులతో, వాళ్ళరిచే అరుపులతో బస్సు హోరెత్తిపోయింది. మంచి కండా పుష్టిగల ఓ మొరట మనిషి ఓ బలమైన ఇనుప కడ్డీని డ్రైవర్ నెత్తి మీద ఓ చేత్తో గట్టిగా కొట్టి, మరో చేత్తో అతని 2 చేతులను ఛాతిని అదుముతూ బస్సు కదలటానికి ఆస్కారం లేకుండా చేశాడు. మిగతా వాళ్ళు బస్సులో ప్రయాణికులందరినీ చూసి ఒక యువకుడిపై వారి దృష్టి ఉంచారు. ఆ గుంపు అతని మీదకు విరుచుకుపడుతుందేమో అని గ్రహించిన లక్ష్మి తన 2 చేతులను వీలైనంత వెడల్పుగా చేసి నడుముకు అటూ ఇటూ ఆంచుకొని తన భారీ కాయంతో బస్సు సీట్ల మధ్యనున్న దోవను పూర్తిగా ఆక్రమించి వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళటానికి వీలు లేకుండా చేసింది. తల గొరిగించుకొని పెద్ద పెద్ద మీసాలతో ఉన్న ఒకడు బస్సులో ఉన్న దుండగులకి నాయకుడు. అతడు లక్ష్మి దగ్గరికి వచ్చి, ఓయ్ పక్కకి జరిగి నిలబడు అని అన్నాడు. ఆమె ఎందుకు అంటూ ఎర్రబడిన ముఖంతో కోపంగా అడిగింది. మేము అతడి దగ్గరికి వెళ్ళాలి అని ఆ దుండగుడు అనడంతో, ఆమె నేను వెళ్ళనివ్వను, ఇక్కడే రాస్తారోకో చేస్తున్నాను, నీ అనుచరులతో బస్సు దిగి వెళ్ళిపో అని అంటుంది. దారి విడిస్తావా లేదా? మొండికేస్తే ఆ యువకుడి కంటే ముందు నీ పని పడతాం అంటూ ఆ దుండగుడు భయపెట్టడంతో ఆమె ఎవరి మీదకి నీ ప్రతాపం అని అడుగుతుంది. అతను మా అందరితో కలిసి ప్రయాణం చేస్తున్న మామూలు పౌరుడు, నువ్వు అతని మీదకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటూ లక్ష్మి ఆవేశంతో అడుగుతుంది. ఆ హత్య చేసిన వాళ్ళలో కొందరు పట్టుబడ్డారని బస్టాండ్కు వస్తున్నప్పుడు దుకాణంలో మోగుతున్న రేడియోలో విన్నాను.
హడావిడిగా వస్తుండటంతో వివరాలు పూర్తిగా తెలియలేదు నాకు. అయినా హత్యకు యువకుడికి సంబంధమేంటి అంటూ లక్ష్మి ఆ దుండగుణ్ణి అడుగుతుంది. ఏయ్, ముందున వడ్డు తొలుగుతావా లేదా అంటూ ఓ ఇనపకడ్డీతో లక్ష్మిని వెనక్కి తోసేబోయాడు. ఆవిడ ధైర్యంగా వాడి కాలర్ పట్టుకుని ముక్కు మీద బలంగా ఓ గుద్దు గుద్దుతుంది. ఆ గుద్దుతో వాడి ముక్కు నరాలు చిట్లి రక్తం కారుతూ ఉంటుంది. వాడు కోపంగా ఆమె మీదకు ఎదురుదాడికి దిగుతూ తన బలమైన చేత్తో ఆమెను వెనక్కు నెట్టబోయాడు. నీచుడా, నా మీదే చెయ్యేస్తావురా, ఎంత ధైర్యం నీకు, నీ ఎంత చూడకపోతే నేను ఒక తండ్రికి పుట్టిన బిడ్డనే కాదు అంటూ గర్జించింది లక్ష్మి. ఇక ఆ యువకుణ్ణి ఏమీ చేయలేంలే అనుకొని అతని అనుచరులు గబగబా బస్ దిగి వెనక వైపు నుంచి ఎక్కి ఆ యువకుడి మీదకు వెళ్ళబోతారు. అది గ్రహించిన ఆమె కోడలు వెంటనే లేచి కొడుకును భుజాన వేసుకుని ఆ రౌడీలు అతని మీదకి రాకుండా అడ్డంగా నిలబడుతుంది. అది చూసి ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఇంకా ఆ దుండగులు కూడా అవాక్కైపోతారు. నిజంగా వాళ్ళందరూ అసలైన గూండాలు కాదు. కొందరు ఇల్లులు తిరిగి పాలమ్ముకునేవాళ్ళు కాగా, ఇంకొందరు డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో 24 గంటలు ఉంటూ యజమానులు చెప్పే పనులు చేసి వాళ్ళిచ్చే జీతాలతో బతికేవాళ్ళు. అటువంటి మామూలు మనుషులను కొందరు సంఘ విద్రోహ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ వాళ్ళతో ఈ అఘాయిత్యాలు చేయిస్తున్నారు. దుండగుల్లో ఒకడు కోడల్ని వెనక్కి నెట్టేయాలని భుజం మీద చెయ్యి వేయగానే, నా మీదే చెయ్యి వేస్తావరా అంటూ తోక తొక్కిన తాచులాగా బుసలు కొడుతూ ఆమె తన కొడుకు రమేష్ను సీటు మీద పడుకోబెట్టేసి ఆ గూండాగాడి పొట్టను తలతో ఢీకొడుతూ తన చేతులతో వాడి శరీరం మీద ఎడాపెడా ఎక్కడ పడితే అక్కడ గుద్దడం మొదలుపెట్టింది. ఆ వెంటనే స్పృహ కోల్పోయిన ఆ గూండా పైకి లేవబోతుండగానే వాడి మెడ పట్టుకొని గోళ్లతో రక్కటం మొదలైంది. ఆ గోళ్ళు మెడనరాలను గాయపరచడంతో వాడు గుడ్లు తేలేశాడు. చేతిలోని ఇనుపకడ్డి జారి కింద పడిపోయింది. ఇదంతా గమనిస్తున్న బస్సులో చివరి సీట్లో కూర్చున్న ఓ యువతి నడుస్తూ ఆ గూండాల దగ్గరికి వచ్చి వాళ్ళని మాటలతో ఏరిపారేస్తుంది. వెంటనే ఆమె వేసుకున్న ఖాళీ చెప్పులను తీసి వాళ్ళను కొట్టడం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తూ భయం భయంగా కూర్చున్న మిగతా ప్రయాణికులందరిలోనూ తలెత్తుతున్న ఆగ్రహం అప్పటికి సాకారం దాల్చి వాళ్ళందరూ లేచి ఆమెకు అండగా నిలబడి గూండాలను చితకబాదడం మొదలెట్టారు. అప్పటికి తేరుకున్న ఆ గూండా నాయకుడు ఆ యువకుణ్ణి మాకు అప్పజెప్పాలంటూ బెదిరిస్తాడు. అప్పుడు ఆ బస్సులో వాళ్ళందరూ నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు అంటూ ఆ యువకుడికి అండగా చుట్టూ నిలబడతారు. అతడి చేతిలో ఉన్న పెట్రోల్ వాళ్ళందరిపైన వేస్తాడు. అగ్గిపెట్టి ఎవరి దగ్గర ఉంది అని ఆ గూండా అడగ్గా డ్రైవర్ దగ్గర కాపలా కాస్తున్న మొరట మనిషి ఓ చెయ్యి చొక్కా జేబులో పెట్టి అగ్గిపెట్టు కోసం వెతుక్కుంటూ ఉండగానే డ్రైవర్ వెంటనే లేచి తన బలమంతా ఉపయోగిస్తూ ఇనుపకడ్డీని లాక్కొని బస్సులో నుంచి బయటకు విసిరేశాడు. ఆ పక్కనే ఉన్న ఒక యువకుడు ఆ మొరట మనిషిని రెండు చేతులతో బంధించి డ్రైవర్ సహాయంతో డోర్ వరకు నెట్టుకుంటూ వెళ్ళి బస్సులోంచి కిందకు తోసేశాడు. ఆ కింద పడ్డవాడు లేచి అగ్గిపెట్టు తీయకముందే డ్రైవర్ రివర్స్ గేర్లో బస్సును స్పీడ్గా నడుపుతూ లక్ష్మీనగర్ ఫ్లైఓవర్ వరకు వెళ్ళి అక్కడ సరోజీనగర్ వైపుకు మళ్లించాడు. ఇన్నర్ రింగ్ రోడ్ను వదిలేసి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా బస్సును చిత్తరంజన్ పార్కు చేర్చాలని అతని ఉద్దేశం. ఇక ప్రయాణికులందరూ సర్దుకొని కూర్చుంటుండగా బస్సు నెంబర్ 541 గమ్యం దిశగా దూసుకుపోతుంది. అలా చుట్టూ ఉన్న జనమంతా ఆ యువకుడికి సహాయం చేసి ప్రాణాలు కాపాడతారు. ప్రేమ వింటున్నారు ప్రేమనేస్తంతో. ఇది ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం.